ఇక తిరుపతి ఆయుర్వేద కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర సంచలనం రేపింది. సీనియర్లు జూనియర్ల మధ్య జరిగిన గొడవ చినికి చినికి గాలివానగా మారింది. ర్యాగింగ్ పేరిట సీనియర్లు జూనియర్లను ఏడిపించడంతో సహనం కోల్పోయిన విద్యార్థులు తిరగబడ్డారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ రాత్రి సీనియర్లు దాడులకు దిగారు. మరోసారి జడలు విప్పిన ర్యాగింగ్ పవిత్ర పుణ్యక్షేత్రంలో ర్యాగింగ్ భూతం. జూనియర్లను చితకబాదిన సీనియర్లు కత్తులు కద తొక్కాయి. యునపరాడ్లు ఒక్కసారిగా గాలిలోకి లేచాయి. అర్ధరాత్రి కలకలం. ఏం జరుగుతుందో తెలియక విద్యార్థుల ఆందోళన. తిరుపతి ఆయుర్వేద కళాశాలలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. సీనియర్లు జూనియర్లకు మధ్య జరిగిన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. నిన్న మొన్నటి గొడవ కాదిది, గత కొద్ది సంవత్సరాలుగా నలుగుతున్న వ్యవహారం. ర్యాగింగ్ పేరిట సీనియర్లు జూనియర్లను ఏడిపిస్తుండటంతో సహనం కోల్పోయిన విద్యార్థులు తిరగబడ్డారు. దీంతో గొడవలు రాజుకున్నాయి, అప్పుడప్పుడు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ రాత్రి సీనియర్లు దాడులకు దిగారు. ఇనుపరాడ్లతో కత్తులతో కర్రలతో విరుచుకుపడ్డారు. అంతే, హాహాకారాలు మిన్నంటాయి. అరుపులు కేకలతో ఆయుర్వేద కళాశాల బీభత్సంగా మారింది. ఇక్కడ ఒంటి నిండా దెబ్బలతో కనిపిస్తున్న ఈ విద్యార్థులే ర్యాగింగ్ బారిన పడింది. సెకండ్ ఇయర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులపై ఏకంగా 30 మంది సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో కర్నూలుకి చెందిన యశ్వంత్, నెల్లూరుకి చెందిన జగదీశ్వర్లను చితకబాదారు. ఈ విషయాన్ని కాలేజీలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సీనియర్లు జూనియర్లపై కక్ష కట్టారు. దబ్బ 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 ఒక 30 మంది వచ్చేసారు. ఈ 30 మందిలో యుగంధర్ సార్ అని కానీ, దిలీప్ సార్ అని కానీ, కిషోర్ సార్ అని కానీ, భాస్కర్ గౌడ్ సార్ అని కానీ, జూనియర్లో మహేష్ కానీ, అక్షయ్ కానీ, శివ కానీ, సురేష్ కానీ, వీరంతా వచ్చి ఎట్లా కొట్టారంటే రాడ్లు తీసుకుని అది తీసుకుని ఇది తీసుకుని కొట్టేశారు అందరూ. రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. గాయపడ్డ విద్యార్థులు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిలో తమకేమైనా జరిగితే తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెబుతారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఒక రాడ్లు చేతులతో రాడ్లు తీసుకొని ఎట్టనెట్ట సార్, అసలు ఎట్ట కొట్టారంటే వాళ్ళు మేము తేరుకునే లోపలే మమ్మల్ని ఎట్టనెట్ట కొట్టేశారు సార్. నా మా ఫ్రెండ్స్ని అయితే ఈ ఒక అబ్బాయికి అయితే ఈ పైతే ఎట్ట కొట్టారంటే అట్ట కొట్టారు సార్. వాళ్ళకి పొరపాటున మాకేమన్నా జరుగుతుంది సార్, ఎవరు సార్ మాకు రెస్పాన్సిబిలిటీ? మేము చదువుకోవడానికి సార్ వచ్చింది. మమ్మల్ని ఇప్పుడు పొరపాటున ఎవరికైనా దెబ్బ తగలడానికి చోటు తగిలి చనిపోతే ఎవరు సార్ మాకు బాధ్యుడు? మా తల్లిదండ్రులకు ఎవరు సార్ చెప్పేది? ఎన్నో ఆశలతో చదువుకునేందుకు వచ్చిన తమపై అమానుషంగా దాడికి దిగిన సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు. తిరుపతి ఆయుర్వేద కళాశాలలో చోటు చేసుకున్న ఈ దారుణంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇంత దారుణంగా సీనియర్లు జూనియర్లని రౌడీలు కొట్టినట్టు కొట్టారు, దీనిపై కళాశాల యాజమాన్యం ఏమంటోంది? తిరుపతి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దీంట్లో ర్యాగింగ్ అనేది ఇప్పటిది కాదు, గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది టీటీడీ నిర్లక్ష్యం అంటే టీటీడీ యాజమాన్యం దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది. టీటీడీ నిర్వహణలో ఈ ఆసుపత్రి, ఈ మెడికల్ కాలేజ్ ఉంది. అయితే ఇక్కడ ర్యాగింగ్ గత కొన్నేళ్లుగా ఉన్నా ఇక్కడ విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి, అట్లాగే వార్డన్లు కానీ అట్లాగే కాలేజీ ప్రిన్సిపల్ కానీ ఎవరూ అందుబాటులో లేని పరిస్థితి. అయితే గత ఏడాది ఇది ఒక చిలికి చిలికి గాలివానగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఏడాది ఎవరైతే జూనియర్లుగా ఉన్నారో వాళ్ళు ఈసారి సెకండ్ ఇయర్కి వచ్చారు. ఈ సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు గత సీనియర్స్తోనే వీళ్ళు ర్యాగింగ్కి పాల్పడ్డారు. అయితే ర్యాగింగ్కి వీళ్ళు అంగీకరించకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. నిన్న ఫ్రెషర్స్ సంబంధించి సింగింగ్ కాంపిటీషన్ జరిగినటువంటి సంఘటన ఈ ధన్వంతరి ఈ హాస్టల్ ఉంది. ఈ ధన్వంతరి మెన్స్ హాస్టల్లోనే ఈ సంఘటన జరిగింది. రూమ్ నెంబర్ 29లో ఈ సంఘటన జరిగింది. అంటే ఫ్రెషర్స్ డే సంబంధించి నిన్న సింగింగ్ కాంపిటీషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు విద్యార్థులు సీనియర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా కాంపిటీషన్లో పాల్గొనేందుకు చూసేందుకు వెళ్ళారు. అయితే సీనియర్స్ ఎవరు కూడా వీళ్ళని అంగీకరించలేదు, ఎవరు రావద్దు అని చెప్పారు. ఆ తర్వాత రూమ్ నెంబర్ 29లో ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులు ఎవరైతే యశ్వంత్, జగదీష్, అట్లాగే మల్లికార్జున్, ఈ ముగ్గురు మీద కూడా దాదాపుగా సీనియర్లు 30 మంది దాడి చేశారు. ఈ దాడి చేసిన నేపథ్యంలో వెళ్ళి తిరుపతి రుయా ఆసుపత్రి తరలించారు. నిన్న రాత్రి అర్ధరాత్రి 2 గంటల సమయంలో
వీళ్ళు తిరిగి డిశ్చార్జ్ చేసి మనం చూడొచ్చు రూమ్ నెంబర్ 29 గదిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ సీనియర్స్కి భయపడే మరి ఏదో తెలియదు కానీ ఈ విద్యార్థులు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈ హాస్టల్లో ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు టీటీడీ యాజమాన్యం కానీ కాలేజీ ప్రిన్సిపల్ కానీ ఎవరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయుర్వేదిక్ కాలేజీకి 9 గంటలకే ప్రారంభమవుతున్నా ఇప్పటి వరకు కూడా విద్యార్థులు కూడా ఎవరు కూడా కాలేజీకి వెళ్ళలేదు. కాలేజీకి వెళ్ళకపోవడానికి ఇక్కడ అనేక కారణాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో ర్యాగింగ్ కొనసాగుతుంది, యాజమాన్యం పట్టించుకోలేదు, యాజమాన్యం పట్టించుకోకపోని నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే నిన్న దాదాపుగా 30 మంది విద్యార్థులు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వీళ్ళు రాడ్లు అట్లాగే బ్యాట్లు తీసుకొని వారు తీవ్రంగా గాయపరిచారు. ఈ ముగ్గురిని కూడా పూర్తిగా అంటే గాయపడి వీళ్ళు ఆసుపత్రులకు చేరుకున్న పరిస్థితి అయినా కూడా టీటీడీ యాజమాన్యం కానీ ఈ కాలేజీ ప్రిన్సిపల్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ యాజమాన్యం కానీ ఎవరు కూడా ఈ విద్యార్థుల దగ్గర కానీ ఇప్పటివరకు ఏం జరిగిందని కనీసం విచారించే పరిస్థితి కూడా లేని నేపథ్యంలో అంటే గతంలో కూడా ఈ కాలేజీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన పరిస్థితి ఉంది. అయినా టీటీడీ యాజమాన్యం మాత్రం స్పందించలేదు. ఇక ఇప్పటికైనా కూడా ఈ విద్యార్థులు కానీ సీనియర్స్కి భయపడి బయటకు వచ్చి చెప్పే పరిస్థితి. పోలీసు అడిపిరి పోలీసులు అయితే నిన్న కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే 9:30 తర్వాత ఈ ప్రిన్సిపల్తో మనం మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ చెప్పేది ఏంటంటే 9:30 తర్వాత మేము విచారిస్తాము, కంపల్సెంట్ ఎవరైతే ఎవరైతే విద్యార్థులు సీనియర్స్ని జూనియర్స్ని అందరినీ పిలిపించి కూడా మేము విచారించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కాలేజీ యాజమాన్యం కొద్దిసేపటి ముందు ఇక్కడ పట్టించి 10 గంటలకు సుమారుగా 10 గంటల సమయంలో ఈ సీనియర్స్ని అట్లాగే ఈ జూనియర్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో గాయపడ్డారో ఈ విద్యార్థులను కూడా పిలిచి ఖచ్చితంగా విచారించే పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, ఇది తిరుపతిలోని ఆయుర్వేద కళాశాలలో